Matter, as you know, Manchuttu, we are surrounded by matter and it exists in three states, namely solid, liquid and gas. Activity 1.9 lo oka book, nail, pen, needle teesukoni andulo nenu oka rendu items teesukuntunnanu. If I try to compress them, I apply pressure and try to compress them, I cannot change the shape because the shape of these items is fixed. And nenu ippudu deenni ila chuttu draw cheyagalithe దీని తలక బౌండరీస్ కూడా ఫిక్స్డ్ అని మనకి కనిపిస్తున్నది ప్రాక్టికల్గా. అండ్ ఈ రెండు పీసెస్ని నేను ఏ రకంగా కూడా కలిపేసి మెర్జ్ చేసి రెండుని ఒకటిగా నేను తయారు చేయలేను. డిస్టింక్ట్గా రెండు కూడా వాటి తలక షేపు, సైజు, బౌండరీస్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. అండ్ దే కంటిన్యూ టు మెయింటైన్ దెమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఐ అప్లై అపాన్ దీస్ థింగ్స్. సో మనకి ఇక్కడ సాలిడ్ తలుక డెఫినేషన్ వచ్చేసింది, దే హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ బౌండరీ అండ్ ఫిక్స్డ్ సైజ్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అండ్ దే కెనాట్ బీ కంప్రెస్డ్ బై అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఇదంతా కూడా డినోట్స్ దట్ సాలిడ్స్ ఆర్ రిజిడ్ బాడీస్. ఎక్స్టెండెడ్గా చెప్పడానికి, షుగర్ అనేది టేక్స్ ద షేప్ ఆఫ్ ది కంటైనర్ అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా షుగర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ ఈచ్ పార్టికల్ యాజ్ వీ కెన్ సీ ఈజ్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ షేప్ అండ్ దీస్ ఆర్ రిజిడ్ పార్టికల్స్ విత్ రిజిడ్ స్ట్రక్చర్స్ అండ్ దేర్ ఫార్ ఇవి సాలిడ్గా మనం కన్సిడర్ చేయాలి. అండ్ వాట్ అబౌట్ రబ్బర్ బ్యాండ్? యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద యాక్టివిటీ, మన ఎక్స్టర్నల్ ఫోర్స్ బాగా ఇటు ఇటు అప్లై చేస్తే అది స్ట్రెచ్ అవుతుంది అండ్ వెన్ ద ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ఇట్ కమ్ బ్యాక్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అండ్ దిస్ స్పాంజ్ బాల్ వెన్ కంప్రెస్డ్ అది కంప్రెస్ అవ్వబడుతుంది, ఎందుకంటే ఈ ఇంటర్ మాలిక్యులర్ అంటే పార్టికల్స్ మధ్యలోని దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎయిర్ ఎగ్జిస్టింగ్ అండ్ వెన్ వీ ప్రెస్ ద బాల్ ద ఎయిర్ ఈజ్ బీయింగ్ పుష్డ్ అవుట్ అండ్ మళ్ళీ ఎప్పుడైతే మనం ఫోర్స్ రిమూవ్ చేస్తామో ఎయిర్ ఫిల్స్ అప్ ద ఇంటర్స్టిషియల్ గ్యాప్స్.